మహాలయ అమావాస్య ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు మీరు చెప్పండి, మనం చేసే పితృకార్యాలు శ్రాద్ధ కర్మలు అసలు పితృదేవతలకు చెందుతాయంటారా? చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా, అసలు మనం పెడుతున్నామో వాళ్ళు తింటారా, వాళ్ళు చూస్తారా, వాళ్ళు చేస్తారా అన్నట్టుగా చాలా మంది బయట అనుకుంటూ ఉంటారు. దీనికి మీరేం సమాధానం ఇస్తారు? నూటికి నూరు పాళ్ళు పితృదేవతలకు చెందుతాయి. ఎందుకు అంటే ఈ పితృకార్యానికి సంబంధించి పరము అపరము అని రెండు ఉన్నాయి. ఎప్పుడైతే ఆత్మ జీవిని వదిలిపెట్టి పరమాత్మలో లీనమైపోయిందో, తాను చేసుకున్నటువంటి కర్మబంధాలు ఏవైతే ఉన్నాయో, ఆ కర్మ పరిపక్వం కాకపోతే, పూర్వజన్మ పుణ్యం లేకపోతే లేదా పాపం లేకపోతే, మరుజన్మ గనక ఉండి ఉంటే ఆత్మ తప్పనిసరిగా భూమి మీద మరొక శరీరం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకవేళ శరీరం కోసం ఎదురు చూడని పక్షంలో శాశ్వత బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోతుంది. మనకి చాలామంది అంటూ ఉంటారు, ఏం చేస్తారండి, చేస్తూనే ఉన్నాం, మాకేం కలిసి వచ్చింది, వాళ్ళకి అని చెందుతాయా లేదా అని. ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే, సాధారణంగా మనం పాతకాలంలో, ఇప్పుడు కాకుండా పాతకాలంలో మనకు రేడియోలు ఉండేవి. ఎక్కడో హైదరాబాద్లో రేడియో స్టేషన్ ఉంటే ఇక్కడి నుంచి ఒక 400 కిలోమీటర్ల దూరంలో మా ఇంట్లో రేడియో ఆన్ చేస్తే ఆ ఫ్రీక్వెన్సీ కలిసేది. శబ్ద తరంగాలు గాలిలో ఎట్లా అయితే ప్రయాణం చేసి రేడియో ద్వారా నేను విన్నానో ఆ మాటల్ని పాటల్ని, మనం చేసినటువంటి పితృకార్యానికి సంబంధించినటువంటి శ్రాద్ధ కర్మలో మనం పఠించేటువంటి మంత్రం కానివ్వండి, ఆవాహనలు కానివ్వండి, మనం చేసే కార్యక్రమం కానీ కావండి, ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఈ పైన ఉన్నటువంటి 7 లోకాలు దాటుకొని మన పితృదేవతలు ఎక్కడున్నారో అక్కడికి తప్పనిసరిగా వెళ్ళి తీరతాయి. ఎవరి గోత్రనామాలతో ఎవరి పేరు మీద అయితే మనం నిర్వహిస్తున్నామో వారికి మాత్రమే చెందుతాయి. ఎవరు పడితే వాళ్ళు వచ్చి తీసుకోవడానికి లేదు. పర్టికులర్గా పలానా గోత్రము, పలానా పేరు, పలానా తండ్రి గారు, తాతగారు, ముత్తాతగారని మనం పిలిచి మరీ వసు ఆదిత్య రుద్ర రూపమని 3 రూపాల్లో మనం శ్రాద్ధకర్మ నిర్వహిస్తాం. అటువంటి 3 కార్యక్రమాలు కూడా 3 రూపాల్లో మనం కొలిచేటువంటివి తప్పనిసరిగా వాళ్ళకి చెందుతాయి. ఎవరన్నా గనక చెందుతాయా, అవునా కాదా అంటే గనక వాళ్ళు జీవన్ముక్తులు కారు, వాళ్ళు జీవించి ఉన్నటువంటి శవాలు అని అర్థం. అలాగే గురుగారు, పితృకార్యాల గురించి, మహాలయ అమావాస్య గురించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే లైవ్ స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇక్కడ మనతో పాటు ప్రముఖులు ఉన్నారు, వారిని అడిగి మీ యొక్క సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. ముందుగా కాలర్ ఉన్నారండి మనతో. హలో, హలో గురుగారు. హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు కృష్ణారెడ్డి. మా నాన్నగారు జరిపి 25 సంవత్సరాలు అవుతుంది. ఈ పితృకార్యక్రమం ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నాం గురుగారు. గురుగారు శ్రీకాంత్ శర్మ గారు, కృష్ణ గారు, నాన్నగారు చనిపోయి 25 సంవత్సరాలు అయిపోయింది, పితృకర్మలు ఎలా ఆచరించుకోవాలి? అయితే నాన్నగారి తిథి వచ్చినటువంటి రోజును ఆబ్దికము అంటారు. సంవత్సరంలో ఒక రోజు వస్తుందన్నమాట. ఆ రోజున ఆబ్దికమును నిర్వహించుకోవాలి. ఆ రోజున మీ నాన్నగారు, మీ తాతగారు, మీ ముత్తాతగారు ఈ ముగ్గురికి పార్వణ విధానంగా అంటే పిండము రూపంలో వారికి శ్రాద్ధం చేయాలి. దీన్ని ఇలా చెప్పిన దానికంటే కూడా మీరు మీ గ్రామంలో ఉన్నటువంటి మంచి పురోహితుణ్ణి, మీ గ్రామంలో ఖచ్చితంగా పురోహితుడు ఉంటాడు, వారి దగ్గరికి వెళ్ళి వారిని సంప్రదించి మీ నాన్నగారి తిథిని ఏ విధంగా చేయాలి అని వారిని సంప్రదిస్తే కనుక ఇంకా చక్కగా మీకు విషయమంతా కూడా తెలుస్తుంది. మహాలయంలో మీ నాన్నగారి తిథి ఏ రోజైతే వస్తుందో పాడ్యము నుంచి అమావాస్య మధ్యలో, ఆ రోజున మీ నాన్నగారితో సహా మిగతా పితృవర్గము, మాతృవర్గం వారందరికీ కూడా ఈ మహాలయంలో ఈ ఆబ్దికమును నిర్వహించాలి. అయితే ఇలాగూ పాడ్యం నుంచి చతుర్దశి వరకు తిథులు వెళ్ళిపోయాయి కనుక రేపు అమావాస్య, ఒకవేళ ఈలోపు మీరు చేయలేకపోయినా కానీ రేపు అమావాస్య రోజున పితృపూర్వకంగా పితృవ్యాధి మాతులాది సర్వేషాం కారుణ్య పితృణాం అని చెప్తారనమాట. అంటే జ్ఞాతులతో సహా అందరికీ, మనకు ఎవరెవరితో బాంధవ్యం ఉందో వాళ్ళందరికీ కూడా ఆబ్దికమును నిర్వహించాలి. మీరు చక్కగా పిండం ప్రధానంగా చక్కగా అందరికీ కూడా ఆబ్దికమును నిర్వహించవచ్చు. కుదరలేకపోతే వాళ్ళందరినీ స్మరించుకుంటూ స్వయం పాకము ఇవ్వాలి. ఇంతకుముందు పక్కన శర్మగారు చెప్పారు, స్వయం పాకం అని అంటే స్వయంగా వండుకునేటువంటి పదార్థములు అన్నమాట. అందులో బియ్యము, కూరగాయలు, ఆకుకూరలు ఉండేట్టుగా చూసుకోవాలి. ఇందులో టమాటా, పాలకూర, కందిపప్పు లేకుండా
विशेष चामकूर चामगड्ड इवी उ चूसकोनी ఒక రోజు బ్రాహ్మణుడు తినడానికి ఎన్ని పదార్థాలు అవసరం పడుతుందో ఎంత పదార్థాలు అవసరం పడతాయో అలాంటి పదార్థములు ఇస్తే సరిపోతుంది అయితే గ్రామంలో ఉన్నటువంటి పురోహితుల వారి యొక్క సలహా తీసుకోవడమే చాలా శ్రేయస్కరమండి వారిని సంప్రదించండి వారు చెప్పినట్టుగా మీ నాన్నగారి ఆబ్దికమును లేదా ఈ మహాలయంలో మీరు ఈ అమావాస్య రోజున మీ నాన్నగారి యొక్క తిథిని ఆచరించండి పురోహితులను సంప్రదించడం శ్రేయస్కరం అలాగే గురుగారు మరో కాలర్ ఉన్నారు హలో हेलो 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 नमस्ते अंडी मी पेरु अनुषा अंडी ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు గుంటూరు జిల్లా నర్సరావుపేట నుంచి అండి అలాగే అండి మీ సందేహం ఏంటో రవికృష్ణ శర్మ గారు ఉన్నారు అడగండి రేపు మహాలయ అమావాస్య కదండి మా అత్తయ్య మా మామయ్య గారు చనిపోయారు నాకు ఇప్పుడు 8 మంత్ ప్రెగ్నెన్సీ అండి మేము చేయకూడదు కదా మేము ఏమన్నా దానం ఇవ్వొచ్చు వాళ్ళ పేరు మీద ఎలాంటివి ఇవ్వొచ్చు రేపు అమ్మా తప్పనిసరిగా స్వయంపాక దానం ఇవ్వండి అయితే మీరు ఏం చేస్తారంటే ప్రధానంగా దానికంటే కూడా శ్రేయస్కరం ఏంటంటే గోవుకు ఏదైనా తినిపించండి తీసుకెళ్ళి మీ భర్తగారిని వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి గోశాల కానివండి దగ్గరలో మీకు గనక గోవులు గనక మీకు ఉన్నట్టయితే గనక ఆవుకి ఆవుకి ఇష్టమైనటువంటి పదార్థము దాణా కానివండి గ్రాసము కానివండి అంటే గడ్డి పచ్చి గడ్డి గాని ఎండుగడ్డి గాని దాణా కానివండి ప్రధానంగా అది ఇవ్వండి తర్వాత బ్రాహ్మడికి స్వయంపాకం అంటే బియ్యము కాయగూరలు ఆకుకూరలు ఏమన్నా ఉంటే గనక ఇచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు చేయలేని కార్యక్రమం ఏదైతే ఉందో అది చేస్తే ఎంత సంతృప్తి చెందుతారో పితృదేవతలు ఈ రెండు కార్యక్రమాలు గనక చేస్తే ఎందుకంటే గర్భంలో ఉన్నది వారి వంశమే పెరుగుతోంది మీ గర్భంలో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మొట్టమొదట గోవుకు తినిపించాలండి గోవుకు తినిపించిన తర్వాత బ్రాహ్మడికి దానం ఇవ్వండి ఈ రెండు చేస్తే నూటికి నూరు పాలు మీరు శాద్ధకర్మ యథావిధిగా చేసినటువంటి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు అలాగే గురుగారు మరో కాలర్ ఉన్నారు హలో చాలా సంతోషంగా ఉంది హలో హలో మేడం హలో నమస్తే అండి మీ పేరు హలో హలో అమ్మా మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయి 6 మంత్స్ అవుతుంది అలాగే మేము సార్ మేము తిరుపతిని చేర్చాలి తప్పకుండా శ్రీకాంత్ హలో నాన్నగారు చనిపోయి 6 మాసాలు అయ్యింది ఇప్పుడు తర్పణాలు వదలవచ్చా ఈ మహాలయంలో వారికి కార్యం తిథిని పెట్టవచ్చా అనేటువంటి సందేహం వారిది చనిపోయినటువంటి సంవత్సరీకము అయ్యేంత వరకు కూడా తిలతర్పణాలు కానీ లేదా మహాలయంలో ఆబ్దికం నిర్వహించడం కానీ నిషేధమండి వారు మరణించినటువంటి జీవి 16 పురములు ప్రయాణం చేస్తూ ఆ జీవి యమపురికి చేరుకుంటారు అంటే యమదర్శనం కోసము 16 రోజుల పాటు ప్రయాణం ఉంటుంది 16 చోట్ల వీరు నివాసము ఉండి ఆగి వెళ్ళాల్సినటువంటి ఉంటుంది దీన్నే మనము షోడశ మాసికాలు అని 16 మాసికాలు పెడతామన్నమాట అలా వీరి ప్రయాణం జరుగుతూ ఉంటుంది వారికి ఒక రోజు గడవడం కోసము మనకు 30 రోజులు పడుతుంది అయితే మనకు సంవత్సరం గడవాలన్నమాట సంవత్సరం గడిస్తే వారికి ఒక రోజు గడుస్తుంది ప్రయాణంలో సాగేటువంటి రోజుల్లో 30 రోజులకు ఒక రోజు అవుతుంది వరకు కనుక ఇప్పుడంతా ప్రయాణ మార్గమే కనుక వారికి సంవత్సరీకం అయ్యేంత వరకు కూడా ఈ తిలతర్పణాలు చేయడం కానీ ఇప్పుడు మహాలయంలో మహాలయ పక్ష శ్రాద్ధం చేయడం కానీ ఇప్పుడు పనికిరాదు సంవత్సరీకం అయిన తర్వాత అక్కడి నుంచి నిత్య తర్పణాలు చేసుకోవచ్చు మహాలయ తర్పణాలు అమావాస్య తర్పణాలు చేసుకోవచ్చు అమావాస్య ఆబ్దికాలు నిర్వహించుకోవచ్చు కానీ ఇప్పుడు మీ నాన్నగారి కోసం చేయాల్సింది ఏమీ లేదు ప్రతి మాసము మీ నాన్నగారి తిథి ఉంటుంది కదా ఆ తిథి రోజున ప్రతి మాసము కూడా శ్రాద్ధం చేయాలి దాన్ని మాసికము అంటారన్నమాట అంటే 30 రోజులు గడవడం 30 రోజులు మనకి గడిస్తే వారికి ఒక రోజు గడుస్తుంది కనుక విధిగా ఈ 12 నెలల పాటు వాస్తవానికి 16 మాసికాలు పెడతారు మీ కులధర్మాన్ని ఆచరించి మీరు మాసికాలు పెట్టడం అనేటువంటిది చేయండి మాసికం పెట్టడం మాత్రము మానేయకండి మాసికం ఏ విధంగా పెట్టాలి అనేటువంటిది మీ గ్రామ పురోహితులను సంప్రదించి వారు చెప్పినట్లుగా మాసికమును చేసుకోండి ఇప్పుడు మహాలయంలో మీ నాన్నగారి కోసం చేసేది ఏమీ లేదు అలాగే గురుగారు మరో కాలర్ ఉన్నారు హలో హలో నమస్తే అండి మీ పేరు సునీత అండి నా పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి హైదరాబాద్ నుండి అలాగే అండి మీ సందేహం ఏంటో అడగండి రవికృష్ణ శర్మ గారు ఉన్నారు
గురుగారు నమస్కారం. మా వారి వల్ల అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. వాళ్ళు చిన్నపిల్లలప్పుడు చనిపోయింది. చిన్నప్పుడు మా భర్త చిన్నప్పుడు చనిపోయింది వాళ్ళ అమ్మ. ఓకే అమ్మ, చెప్పండి చెప్పండి. చనిపోతే ఫస్ట్ లో తీసి పట్టించింది కొద్ది రోజులు. తర్వాత వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి మర్చిపోయి పెద్దల్లా కలిపేసారు అన్నట్టు వాళ్ళ అమ్మని. తర్వాత కొన్ని 20-30 సంవత్సరాల తర్వాత మా మావయ్య గారు చనిపోయారు. మావయ్య గారికి తిథి పట్టిస్తాం ఏకాదశి. మావయ్య గారికి తిథి పట్టిస్తే వాళ్ళ అమ్మగారును పెద్దయ్యలు కలిపేశారు. కొంతమంది ఏమంటున్నారంటే ఇద్దరు భార్య వద్దలు చనిపోయినప్పుడు పెద్దల్లో కలపాలి అంటారు. నిజమా కాదని తెలుసుకోవడానికి డౌట్. అమ్మా, ఒకటి తల్లి తండ్రికి ఈ నియమం వర్తించదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రి విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో పెద్దలో కలిపేయడం అనేది ఈ నియమం వర్తించదు. ఎవరన్నా తల్లి వైపు కానీ తండ్రి వైపు కానీ పిల్లలు లేని వారికి శ్రాద్ధకర్మ నిర్వహించినప్పుడు, ప్రతి సంవత్సరం కూడా తండ్రికి శ్రాద్ధకర్మ నిర్వహించినప్పుడు తండ్రి తాతగారు ముత్తాతగారు వస్తారు కాబట్టి, ఈ పక్కన చనిపోయిన వారు ఎవరైనా మనం వీళ్ళు చేయవలసి వస్తే ఈ శ్రాద్ధకర్మ, అటువంటి వారిని వారితో పాటు ఉన్నటువంటి పెద్దల్లో కలపడం అనేది శాస్త్రంలో మనకు నిర్వచించబడింది. అంతేగాని తండ్రి గారిని తీసుకెళ్లి తాతగారిలో కలిపితే ఎట్లా? ఎప్పుడైతే తండ్రి గారు చనిపోయారో ఆ పైన ఉన్నటువంటి తాతగారు, తాతగారి తండ్రి, తాతగారి తాతగారులో ఆ పై ఆయన పెద్దలో కలిసిపోతారు. అంటే శాశ్వత బ్రహ్మలోకం ముక్తి లభించింది అని అర్థం ఆయనకి. అప్పుడు వరుసగా ఈ ముగ్గురు వస్తారు, ఎప్పుడు తండ్రి గారు, తాతగారు, ముత్తాతగారు. ఆ ముత్తాతగారి తండ్రి వెళ్ళిపోతారు ఎప్పుడైతే తండ్రి గారు చనిపోయారు. ఇక వీళ్ళని పెద్దల్లో కలపడం అనే శాస్త్రం మరి ఎలా బయటకు వచ్చిందో నాకు తెలియదు. ఎందుకు అంటే అసలు లేదు, అది తల్లి తండ్రి విషయంలో వర్తించదు. అలా కాకుండా ఏ అమ్మమ్మ గారికో లేదా ఏ తాతయ్య గారికో చేశారనుకోండి, వీళ్ళు చేసినప్పుడు ఏంటి, ఈ ప్రతి సంవత్సరం కూడా నిర్వహించవచ్చు, నిర్వహించలేకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి కానివ్వండి, ఆరోగ్య పరిస్థితి కానివ్వండి, ఇతరత్ర ఇబ్బందులు కానివ్వండి, విదేశాల్లో ఉండి ఎక్కడో, అటువంటి సమయంలో ఏం చేస్తారంటే ఆ 12వ రోజు అయిపోయిన తర్వాత వారిని పెద్దల్లో కలిపామని చెప్పి సాంవత్సరికం కూడా పెట్టించరు. ఇక వారికి మాసికాలు కానీ సంవత్సరికాలు కానీ ఆర్థికాలు కానీ ఏమీ ఉండవు. అంతే తప్ప కన్న తల్లిదండ్రికి పెద్దల్లో కలపడము అన్న నియమము ఎక్కడా శాస్త్రంలో మనకి రాయబడలేదు, ఏ మహర్షులు చెప్పబడలేదు. అలాగే గురుగారు, మరో కాలర్ ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు? మా పేరు రామకృష్ణ అండి, బెంగళూరు నుంచి. అలాగే అండి, మీ సందేహం ఏంటో శ్రీకాంత్ శర్మ గారు ఉన్నారు, అడగండి. హలో చెప్పండి రామకృష్ణ గారు, చెప్పండి. చెప్పండి అండి. నమస్కారం సార్. ఈశ్వరార్పణం చెప్పండి. ఏం లేదు, మీరు అవన్నీ పిండాలు అన్ని చూపిస్తున్నారు కదా పెద్దలు పెట్టేది. హలో చెప్పండి. మా ఇంట్లో అవన్నీ లేవండి, మేము నాన్ వెజ్ తినేవాళ్ళు, మటన్, ఆయన ఏం కావాలి అన్ని చేసి పెడతాము, అవన్నీ పెట్టొచ్చునా? మంచి సందేహమే వెలిబుచ్చారండి. అయితే జాగ్రత్తగా వినండి రామకృష్ణ గారు. రామకృష్ణ గారితో పాటు ప్రేక్షకులందరూ కూడా తెలుసుకోవాలి, మా ఇంట్లో ఇలా పిండాలు పెట్టడం అనేటువంటి సాంప్రదాయం లేదు అని చాలామంది అనుకుంటారు, కొంతమంది లేనటువంటి వాళ్ళు. సాంప్రదాయం ఇది లేదు అనేటువంటిది కాదు, అది శాస్త్రం చెప్తుంది. శాస్త్రం చెప్పింది అందరూ ఆచరించాల్సినటువంటిది, దానికి మా సాంప్రదాయం లేదు అని కాదు. పూర్వం వెనకటికి పెద్దవాళ్ళు వాళ్ళంతా కూడా వ్యవసాయం చేసేవారు. ఇప్పుడు కుమారులకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయనుకోండి, మాకు సాంప్రదాయం లేదండి ఉద్యోగాలు చేసేది అని అనుకుంటారా? చేస్తున్నారుగా, కార్లలో తిరగలేదండి మా వాళ్ళు, ఇప్పుడు మేము తిరగమని అంటారా? తిరుగుతున్నారుగా. కనుక శాస్త్రము పితృదేవతలకు ఏ విధంగా వారికి ఆహారం లభిస్తుంది అనేటువంటి విషయం చెప్తే, అందులో వారికి ఆబ్దికాల రూపంలో పిల్లలు పెట్టేటువంటి పిండాల రూపంలోనే వారికి ఆహారం అనేటువంటిది లభిస్తుంది అని చెప్పింది. కనుక ఇది మాకు సాంప్రదాయం లేదు అని భావించకూడదు, ఇప్పటికైనా కానీ ఆచరించండి. అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు మాంసాహారము పెట్టుతున్నాం మేము, అలా పెట్టవచ్చా అంటే పెట్టకూడదు. మనకు ముక్కనుమ అని సంక్రాంతి తర్వాత వస్తుంది, ఆ రోజున పితృదేవతలందరినీ కూడా స్మరించుకొని పెద్దల పండగ అని అప్పుడు చేసుకుంటారు. ఆ రోజున మీ శాఖాపరమైనటువంటి వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించి మీరు చేసేటువంటివి వంటలన్నీ కూడా వాటికి తప్పు లేదు, కానీ మహాలయంలో కానివ్వండి, లేదా మాసికం రోజున కానివ్వండి, లేదా ప్రత్యాబ్దికములు నిర్వహించేటువంటి రోజున కానివ్వండి, మాంసాహారాదులు ఏవి కూడా పితృదేవతలకు సమర్పించకూడదు. ఎందుకంటే వారు మరణించిన తర్వాత ఒక దివ్య రూపాన్ని పొందుతారు,
వాళ్ళని దేవతలు అంటున్నాం కదమ్మా, వాళ్ళు పితృదేవతలు అంటున్నాం కనుక అలాంటి వారికి ఒకసారి మనము దేవతార్చన చేసేటువంటి సమయంలోనే ఉల్లి వెల్లుల్లి వాడము, అట్లాంటిది పితృదేవతలకు సమర్పించేటువంటి దాంట్లో ఇట్లాంటి పదార్థాలు వాడతామా కనుక అట్లాంటివి వాడకూడదు. ఇప్పటికైనా కానీ ఇన్నాళ్ళు మేము పిండ ప్రదానంగా చేయలేము అని అన్నా కానీ ఇప్పటికైనా ఆచరించవచ్చు. ఇంతవరకు లేనిది ఇప్పుడు చేస్తే ఏమవుతుందో అని మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది శాస్త్రం చెప్తోంది, శాస్త్రం చెప్పేటువంటిది ఆచరించి తీరాలి. అలా ఆచరించడంలో ఏ పొరపాట్లు కానీ వాటి వల్ల వచ్చేటువంటి నష్టాలు కానీ ఏమీ ఉండదు. కోయిన్సిడెంట్గా ఏదైనా మీకు జరిగితే దీనివల్ల జరిగింది అని మళ్ళీ మీరు భయపడాల్సినటువంటి పని లేదు. ముక్కున్నంతకాలం పడిసిన తప్పదు అన్నట్టుగా శరీరం ఉన్నంతకాలం ఏదో ఒకటి రావడం జరుగుతుంది. దానికి మళ్ళీ మనం చేసిన దానికి మనం ముడివేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కనుక ఇన్ని రోజులు చేయలేకపోయినా ఇప్పుడైనా ఆచరించండి. మాసికాల్లో, ఆబ్దికాల్లో, మహాలయంలో ఇలా మాంసాహారాదులు అనేటువంటి పెట్టకుండా చేయడమే శ్రేయస్కరమైనటువంటిది. అలాగే గురుగారు, మరో కాలర్ ఉన్నారు. హలో. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? మీ సందేహం ఏంటో చెప్పండి అండి. రవికృష్ణ శర్మ గారు ఉన్నారు. నా డౌట్ ఏంటంటే సార్, యాక్చువల్లీ నేను ఇంట్లో చిన్నవాడిని, నాకు అన్న ఉన్నాడు. మా పేరెంట్స్ ఏమో నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు, అన్న పెట్టేస్తాడు అని అంటున్నారు. నేను యాక్చువల్లీ వర్క్ ప్రెజర్ లో బెంగళూరులో ఉంటాను. సో ప్రతి పండుగ అక్కడ రావాల్సిన అవసరం లేదు, నేను అక్కడ చేయొద్దు అవసరం లేదు, నేను చేస్తామని ఉంటాను. ఇంకొకటి, మేము అమావాస్యకు పెట్టద్దు, మనము దసరా పండుగకే పెట్టాలి అని అంటున్నాం. దానివల్ల మా అమ్మగారికి అది చిన్నదిగా తినక అది మాట. మీరు ఏమనుకోకండి, మీ వయసు నాకంటే పెద్దవాళ్ళు అయి ఉంటారు బహుశా. చిన్నప్పుడు మీ నాన్నగారు అమ్మగారు కూడా పెద్ద కొడుకు అన్నం పెట్టాక చిన్న కొడుకు పెట్టకపోతే సరిపోతుంది అనుకుంటే ఏమయ్యేది మీ పరిస్థితి? పెద్దవాళ్ళు ఎప్పుడు శాస్త్రం తెలిసినా తెలియకపోయినా, పురాణాలు తెలిసినా తెలియకపోయినా, వేదం తెలిసినా తెలియకపోయినా, ఆచారం తెలిసినా తెలియకపోయినా, తప్పనిసరిగా ఊరికి ఒక పురోహితుడు అనేవాడు ఉంటాడు. పురోహితుడు అంటే ఆ పురము అంటే ఆ ఊరు, హితము కోరేవాడు అని. ఆ పురోహితుడు అంటే అది అర్థం, పురోహితుడు అంటే పూజలు చేయించేవాడని కాదు. ఆ పురం ఆ ఊరి యొక్క క్షేమాన్ని, సౌఖ్యాన్ని కోరేవాడు. వారి యొక్క సలహా తీసుకోవాలండి. మీ అన్నయ్య గారు చేసింది మీ అన్నయ్య గారికి పుణ్యం వస్తుంది, వాళ్ళ పిల్లలకు పుణ్యం వస్తుంది, వాళ్ళ వంశం అద్భుతంగా ఉంటుంది, ఎటువంటి అనారోగ్యాలు రావు, ఎటువంటి అరిష్టాలు రావు, దురదృష్టం రాదు. ఎప్పుడైతే మీ అన్నయ్య గారు మిమ్మల్ని వద్దన్నారో మీరు మానేశారు, అటువంటివి ఏమన్నా పాపాలు ఉంటే మనకు సంక్రమించి ఇప్పుడు మనకు కనపడకపోయినా వచ్చే తరాలకు సంబంధించి, ఏవైనా సంతానానికి సంబంధించి లేదా సౌభాగ్యానికి సంబంధించి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అనారోగ్యాలు సంక్రమించడానికి అవకాశం ఉంది. ఎంతమంది కుమారులుంటే అంతమంది నిర్వహించవలసిందే. ఒకవేళ కుమారులు లేకపోతే కూతుర్లు మాత్రమే ఉంటే కూడా ఆ కూతుర్లు కూడా తప్పనిసరిగా బ్రాహ్మణుని పిలిచి దానాలు ఇవ్వవచ్చు, బీదవాళ్ళకి దానం చేయవచ్చు, అనాథాశ్రమాల్లో ఏదైనా పదార్థాలు ఇవ్వవచ్చు, వస్త్రదానం చేయవచ్చు. ఏ విధమైనటువంటి దానం, ఎవరికి ఏ శక్తి అనుసారము ఏది కావాలంటే అది దానం కూడా పితృదేవతల పేర్లు చెప్పి ఇవ్వవచ్చు. అంతేగాని అన్నయ్య గారు పెట్టారు కాబట్టి నువ్వు అక్కర్లేదురా అని మిమ్మల్ని మానేయమంటే మీరు మానేశారు. అరిష్టం మీకు, అదృష్టం ఆయనకి. పితృదేవతల కార్యక్రమం చేసిన తర్వాత పిండస్థలే తుష్టిరస్తు, పుష్టిరస్తు, వృద్ధిరస్తు అని ఆయుష్యమస్తు అంటే ఇన్ని అంటే అభివృద్ధి, ఆయుష్, పుష్టి, తుష్టి ఇన్ని కలుగుతాయి. ఎక్కడైతే పిండ ప్రదానం జరిగిందో ఆ స్థలము అంత అద్భుతాన్ని, అభివృద్ధిని, అభ్యున్నతిని కలిగి ఉంటుంది. ఆ స్థలమే స్థలమే అంత అభ్యున్నతిని కలిగి ఉంటే చేసిన కర్తకి ఎంత అభ్యున్నతి ఉంటుంది, వారి వంశానికి ఎంత అభ్యున్నతి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంతమంది కుమారులుంటే అంతమంది, ఒకవేళ కలిసి పెట్టితే గనక పెద్దవాళ్ళు పైన ఉంటారు, కింద వాళ్ళు చెయ్యి కింద పెడతారు. అంటే ఒకరి తర్వాత ఒకళ్ళు ఈ భూములు పంచుకునేటప్పుడు దక్షిణ భాగం నీకు, ఉత్తర భాగం నాకని పంచుకుంటాం కదా నాన్నగారి నుంచి వచ్చినవన్నీ. అలాగే దక్షిణం పైన, కుడివైపు ఆయన, ఎడమవైపు ఈయన ఉంటారన్నమాట పెద్ద చిన్న. ఒకవేళ బెంగళూరు నుంచి మీరు రాలేకపోతే మీ నాన్నగారి కార్యక్రమాన్ని బెంగళూరులోనే నిర్వహించండి. నిర్వహించలేకపోతే తర్పణాలు వదలండి. తర్పణాల వల్ల కూడా కాకపోతే దానాలు ఇవ్వండి. ఇది కూడా చేత కాకపోతే కనీసం ఏ అనాథాశ్రమానికో 100 రూపాయలు 1000 రూపాయలు రాయండి, ఏ దేవాలయానికో అన్నదానానికి. అంతే తప్ప మా అన్నయ్య గారు పెడుతున్నారు కాబట్టి నేను మానేస్తా అంటే, చిన్నప్పుడు కూడా మీ అన్నయ్య గారికి అన్నం పెట్టి మీకు మానేస్తే ఎలా ఉండేది మీ పరిస్థితి? కాబట్టి మిమ్మల్ని నేనేమి హత్య చేయట్లేదు,
మీకు అర్థం కావాలన్న ఉద్దేశంతో కొంచెం గట్టిగా చెప్పాను. తప్పనిసరిగా తల్లి తండ్రి గతించిన పుత్రులందరూ కూడా విధి విధానంగా బాధ్యతగా ఒకవేళ ఆర్థిక కర్మను నిర్వహించకపోయినా కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చి జాతాశౌచ మృతాశౌచ అంటే ఎవరైనా ఇంట్లో పుట్టారు పురుడుంది అప్పుడు పెట్టలేకపోయాం, అలాగే ఎవరో చనిపోయారు పెట్టలేకపోయాం, ఆరోగ్యం బాగాలేదు మంచంలో ఉన్నాం ఐసీయూలో ఉన్నాం కరోనాలో ఉన్నాం పెట్టలేకపోయాం, వాటన్నిటికీ ప్రత్యామ్నాయం ఏంటంటే మహాలయ అమావాస్య మాత్రమే. వాటన్నిటి నుంచి మీరు బయటపడాలంటే పుణ్యాన్ని సంపాదించుకోవాలంటే పితృదేవతల యొక్క ఆశీర్వచనాన్ని సంపాదించుకోవాలంటే అమావాస్య మాత్రమే, మహాలయ అమావాస్య మాత్రమే మనకి ఏకైక మార్గము. అలాగే భగవంతుడిని మీరు పూజించినా పూజించకపోయినా మీ జోలికి రాడు, మిమ్మల్ని ఏమి శపించడు, మిమ్మల్ని ఏమి అనడు, మీ కర్మ మీకనే వదిలేస్తాడు ఆయన. కానీ పితృదేవతలు అలా కాదు, మన కోసం ఎదురు చూస్తారు వాళ్ళు. నా కుమారుడో నా మనవడో నాకు పెడతాడు, ఈరోజు నా తిథి, ఈ రోజున నా కుమారుడు నాకు పెడతాడు అని వాళ్ళు అదృశ్య రూపంలో సూక్ష్మ రూపంలో మన గుమ్మం ముందు నిలబడి ఎదురు చూస్తూ ఉంటారు. మీరు లోపల హాయిగా ఉప్మా టిఫిన్ చేసి టీవీ చూస్తూ ఉంటారు, ఎంత దారుణం అండి. వారు ఏడ్చింది మీకు వినపడదు, వాళ్ళ బాధపడింది మీకు తెలియదు, కానీ వారి యొక్క శోకము మీ తర్వాత తరాలకి ఏదో ఒక రూపంలో దోష రూపంలో సంక్రమించి అప్పుడు ఏం చేస్తారంటే నరబలి నారాయణ బలి అని చెప్పి అక్కడ ఇంకో దగ్గరికి పోవటము లేదా నాసిక్ పోమని ఇంకోళ్ళు కుక్కి సుబ్రహ్మణ్యం పోమని అప్పుడు లక్ష రూపాయలు వదిలిస్తారు. కాబట్టి అటువంటివేవి లేకుండా తప్పనిసరిగా ప్రేక్షకులందరూ కూడా చక్కగా వినండి. ఎవరైతే తల్లిదండ్రి చనిపోయిన వారు ఉన్నారో, కుమారులు ఎవరైతే ఉన్నారో, వారు తప్పనిసరిగా శ్రాద్ధకర్మ నిర్వహించి తీరవలసిందే. అవకాశం లేకపోతే తర్పణాలైనా సరే తప్పనిసరిగా వదలవలసిందే. అలాగే గురుగారు చాలా చక్కగా చెప్పారు. మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే మేడం. హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు ఉదయ్ కుమార్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హలో. అలాగే గురుగారు మీరు చెప్పండి. మనకి 24 పక్షాలు ఉన్నాయి కదా మొత్తము, మరి 24 పక్షాల్లో ఈ మహాలయ పక్షాలు ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? ఈ 24 పక్షాల్లో ముందు చేయొచ్చు కదా, ఇప్పుడే ఎందుకు చేస్తున్నారంటారు? మహాలయ పక్షము భాద్రపద కృష్ణ పాడ్యము నుంచి మనకు అమావాస్య వరకు మనకి 15 రోజులు మహాలయ పక్షము ఉన్నారు. ఎందుకు మహాలయ పక్షం నాడు పితృకార్యం చేయాలి, శుభకార్యానికి సంబంధించినటువంటి ఇటువంటి ముహూర్తాలు ఉండవు, నిర్వహించరు. ఎందుకు అంటే మనకి ఆషాఢమాసము 2 పక్షాలు, శుక్లపక్షము కృష్ణపక్షము, శ్రావణ మాసము శుక్లపక్షము కృష్ణపక్షము, ఆ 4, భాద్రపద మాసం శుక్లపక్షం, ఈ 5 పక్షాలు కూడా మనకి యమపురి స్వర్గపురి నరకపురి అని మనం చెప్పుకునే పురాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పితృపురము అని ఒక పురం ఉంది. ఎవరైతే శాశ్వత బ్రహ్మలోకానికి వెళ్ళరో, మోక్షాన్ని పొంది ఉండరో, అటువంటి పితృదేవతలందరూ కూడా వసించి ఉండబడే ప్రాంతమే పితృపురి అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. పితృపురి అటు నరకానికి కానీ స్వర్గానికి కానీ శాశ్వత బ్రహ్మలోకానికి కానీ వెళ్ళని ఆత్మలు ఏవైతే ఉన్నాయో అవి పితృపురిలో నివాసం ఉంటాయి. ఆ పితృపురి ఈ 5 పక్షాలు కూడా అంటే ఆషాఢమాసం 2 పక్షాలు, ఆషాఢమాసం మొత్తం, శ్రావణ మాసం మొత్తము, అలాగే భాద్రపద మాసంలో 1వ పక్షం ఈ 15 రోజులు అంటే 75 రోజులు శూన్యంగా ఉంటుందట. అక్కడ ఎవరు ఉండరు, ఎటువంటి ఆహారం కానీ అన్నపానీయాలు ఉండవు అక్కడ. అందుకోసము గతించిన పితృదేవతలందరూ కూడా వారు వారు గతించినటువంటి తిథి రోజు ఈ యొక్క కుమారులు ఎవరైతే యజమాని ఉన్నాడో కర్త వారి యొక్క గుమ్మం ముందుకు ఆకలితో దాహంతో అన్నపానీయాల కోసం వచ్చి సూక్ష్మ రూపంలో సంచరిస్తూ ఉంటారు వారి ఇంటి ప్రాంగణంలో. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క మహాలయ అమావాస్యకి ఎందుకు ప్రత్యేకత అంటే సంవత్సరంలో ప్రతి నెల 2 పక్షాలు వచ్చినప్పటికీ ఈ పక్షంలోనే ఎందుకు పితృపక్షాలు వచ్చాయి, ఇక్కడ ఎందుకు నిర్వహించాలి అంటే ప్రధానంగా ఇది. 2వది, మనకి 2 ఆయనాలు ఉన్నాయి, ఉత్తరాయణము దక్షిణాయనము. అంటే ఈ దక్షిణాయనము పితృదేవతలకు ప్రీతికరమని, ఉత్తరాయణము దేవతలకు ప్రీతికరమని చెప్పి మనకు శాస్త్రం చెప్పబడింది. అటువంటి దక్షిణాయనంలో ఈ ఏవైతే మాసంలో మనకు వస్తున్నాయో ఈ మాసాల్లో వచ్చేటువంటి ఈ పక్షంలో పితృకార్యం కనుక నిర్వహించడం అత్యంత శ్రేయోదాయకము, డైరెక్ట్గా పితృదేవతలకే చెందుతుంది. మనం సమర్పించినటువంటి ఏ శ్రాద్ధకర్మైనా ఏ తర్పణాలైనా కానీ పితృదేవతలు సంతుష్టులు అవ్వడానికి కావలసినటువంటి ఫలితాన్ని మనం పొందడానికి కావలసినటువంటి అవకాశం ఈ పక్షంలో ఉంది. కాబట్టి దీనికి మహాలయ పక్షము అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే గురుగారు కాలర్ ఉన్నారు. హలో. హలో,
హలో నమస్తే అండి మీ పేరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి కాల్ డిస్కనెక్ట్ అవుతుంది లేకపోతే హలో హలో చెప్పండి అండి మీ పేరు నా పేరు అక్షయ్ అండి నేను శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నా అలాగే అండి మీ సందేహం ఏంటో చెప్పండి అండి శ్రీకాంత్ శర్మ గారు ఉన్నారు గురుగారు నమస్కారం అండి శుభమస్తు నాన్న చెప్పండి ఇప్పుడు మా ఫాదర్ డిఫెన్స్ పర్సన్ సార్ అయితే మా ఫాదర్ తరపున నేను పిండ ప్రదానం గాని తరపనలు గాని చేయగలనా చేయొచ్చా లేదా ఒకవేళ నాకు గాని చేయనట్లయితే అంటే నా తరపున నేను ఎంత చేయాలో అంత చేస్తా ఒకవేళ చేయగలిస్తే అది కాకుండా మా ఫాదర్ ఏ విధంగా చేయొచ్చు ఫాలో అవ్వచ్చు ఇప్పుడు మా ఫాదర్ డ్యూటీలో ఉంటారు ఓకే నాన్నగారు నాన్నగారు చేయలేకపోతే ఇలా పరిస్థితి అనే తండ్రి జీవించి ఉండగా కుమారుడికి అధికారం ఉండదు మీరు జాగ్రత్తగా వినండి నాన్నగారు జీవించి ఉండగా మీరు మీ పితృకర్మలను ఆచరించడానికి అధికారం ఉండదు అయితే మీరు అడిగినట్టుగా నాన్నగారితో ఏ విధంగా జయించాలి అనే డ్యూటీలో ఉంటారు అనేటువంటిది మీ సందేహం మంచిదే అయితే మన దైనందినటువంటి జీవితంలో నిత్యము ఈ ఉద్యోగాలు మన పనులు అనేటువంటివి నిత్యము ఉండేటువంటివి పితృకర్మల్లో మాత్రం ఆ రోజున ఖచ్చితంగా మనం వెసులుబాటు అనేటువంటిది చేసుకుని తీరాలి ఆ రోజున సెలవు పెట్టుకోవడం అనేటువంటిదైనా కనీసం చేసి ఒకవేళ సెలవు దొరకకపోతే ఇంకో విధంగానైనా కానీ పితృకర్మలను ఆచరించడేసేటువంటి ప్రయత్నం చేయాలి కానీ ఆ రోజు నాకు కుదరడం లేదు అని అనుకోవడానికి వీల్లేదు అయితే నాన్నగారికి ఉద్యోగం ఉంది అంటే ఒకవేళ మధ్యాహ్నం నుంచి వచ్చాడనుకోండి ఆయన ఇంటికి అప్పుడు మధ్యాహ్నం నుంచి ఈ పితృకర్మలు మీ నాన్నగారు ఆచరించవచ్చు మీరు దగ్గర ఉండి మీ నాన్నగారికి సహకరించవచ్చు ఆయన అంతా కూడా చేయడానికి మీరు చేదోడు బాదోడుగా మీరు అందించవచ్చు కానీ అంత కర్మంతా ఆయన ఆచరించాలి ఒకవేళ నాన్నగారికి అసలు సెలవు దొరకడం లేదు అసలు ఆయనకు ఆ రోజు అసలు వీలు కాదనుకోండి అప్పుడు మీ చిన్నాన్న పెదనాన్నలు ఎవరైనా ఉంటే గనక వారి చేత ఖచ్చితంగా ఆచరింపజేయాలి ఇందాక ముందే శర్మగారు చెప్పారు ఎంతమంది కుమారులు ఉంటే అంతమంది కుమారులు ఖచ్చితంగా ఆచరించి తీరాలని చెప్పారు అయితే నాన్నగారికి అన్నదమ్ములు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆచరిస్తారు అప్పుడు కుదరలేనటువంటి పక్షంలో నాన్నగారు అసలుకే వీలు కాని పక్షంలో ఇంకా ఇబ్బంది ఉండదు అయితే అన్నదమ్ములు ఎవరు లేరనుకోండి మీ నాన్నగారికి అంటే మీ పెదనాన్న చిన్నాళ్ళు ఎవరు లేరు మీ నాన్నగారు ఒకరే ఉన్నారు అప్పుడు ఏం చేయాలి ఎవరైనా ఒక బ్రాహ్మణుడిని పిలిచి ఆయనకు కర్తృత్వం ఇవ్వాలి ఏమండి మా నాన్నగారి తరఫున మా నాన్నగారి నిమిత్తము మీరు ఈ శ్రాద్ధకర్మనంతా కూడా ఆచరించండి అని వారికి కర్తృత్వం ఇస్తే అప్పుడు ఆయనంతా కూడా యజమానస్య పితుహు అని చెప్తాడనమాట అంటే మీ నాన్నగారి తండ్రి అని చెప్తాడు ఆయనకు అధికారం ఉంటుంది బ్రాహ్మడికి ఆచరించడానికి అలా ఆయన చక్కగా మీ తాతగారి కర్మలన్నీ కూడా ఆయన ఆచరిస్తాడు అలా చేయండి అలా చేయలేకపోతే కనుక నాన్నగారు వచ్చిన తర్వాత ఆయన వచ్చేంతవరకు ఉపవాసంగా ఉండేవు లేకపోతే ఆయన ఉన్న చోటనైనా కానీ స్వయంపాకమైనా ఇప్పించండి కానీ పూర్తిగా ఈ రోజున ఈ మహాలయంలో ఆ ఆబ్దికమును నిర్వహించకుండా ఉండకండి ఏదో ఒక రకంగా మనం ఎంత చేస్తే అంత ఫలితాన్ని మాత్రం మనం ఖచ్చితంగా పొందుతాం కనుక ఏదో విధంగా నాన్నగారి చేత మీ పితృదేవతలకు మీ తాతగారి వారికి ఒక విధంగా అందేట్టుగా ప్రయత్నం మాత్రం చేయండి అలాగే గురుగారు మరో కాలర్ ఉన్నారు హలో 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 నమస్తే అండి మీ పేరు నా పేరు శివుడు మేడం ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి మాది కర్నూలు జిల్లా మేడం అలాగే అండి మీ సందేహం ఏంటో రవికృష్ణ శర్మ గారు ఉన్నారు అడగండి గట్టిగా చెప్పండి చెప్పండి స్పష్టంగా చెప్పండి ఏం లేదు మేడం అర్థం కావట్లేదండి మీ మీ మాట నాకు అర్థం కావట్లేదు స్పష్టంగా చెప్పండి మనశ్శాంతి లేదంటండి మీకు మనశ్శాంతి లేదా చెప్పండి మనశ్శాంతి లేదు ఏం చేయమంటారు మీకు మనశ్శాంతి లేదు ఏం చేయమంటారు అంటారా మీకు దగ్గరలో దేవాలయం ఏదన్నా ఉందా మీ ఇంటికి ఎక్కడన్నా దగ్గరలో దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో ప్రతిరోజు ఒక 45 నిమిషాలు గడపండి తను ఏమంటున్నారంటే మనశ్శాంతి లేదు తల్లిదండ్రుల దోషాలు ఏమైనా తగులుంటాయా నాకు ఏంటి అని అడుగుతున్నారు నాకు స్పష్టంగా వినపడలేదు మనశ్శాంతి లేకపోవడానికి తప్పనిసరిగా తల్లిదండ్రుల దోషాలు తగిలి ఉండవచ్చు
నూటికి 100 రూపాయలు అదే అని ఉండదు. ఎందుకంటే మనం యద్భావం తద్భవతి, మనం ఏ విధంగా భావించుకుంటే అది మనకు అలా కనిపిస్తుంది అన్నట్టుగా మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మలు పుణ్యాలే ఇప్పుడు మనం అనుభవించే ప్రతీది కూడా పూర్వజన్మ కర్మలే. అటువంటప్పుడు పితృదేవతల నుంచి కూడా కొంత వచ్చినప్పటికీ మనశ్శాంతి లోపం అనేది పితృదేవతల వల్ల రాదు. ఇక ఇతరత్రా ఏదైనా అనారోగ్యాలు వచ్చాయి, సంతానం కలగలేదు, లేదా అనారోగ్య సంతానం కలిగింది, లేదా తొందరగా ఇంట్లో అందరూ చనిపోతున్నారు వివాహమైన కొద్ది కాలానికి అంటే కనుక ఏమైనా పితృదేవతల వల్ల వచ్చి ఉండొచ్చు. కానీ మానసిక ప్రశాంతి లేకపోవడానికి, ఆర్థిక ఇబ్బందులకి, వీటికి పితృదేవతలకి సంబంధం లేదు. అయినప్పటికీ మీకు అనుమానం ఉంది కాబట్టి రేపు అమావాస్య, మీకు అవకాశం ఉంటే, శక్తి ఉంటే తప్పనిసరిగా రేపు మీ నాన్నగారి పేరు మీదనో అమ్మగారి పేరు మీదనో మీ తాతగారు ముత్తాతగారి పేరు మీద ఎవరైనా చనిపోయి ఉంటే ఒకవేళ మీకు వాళ్ళ పేరు మీద ఏదైనా అవకాశం ఉంటే దానం చేయండి. చేస్తే కొంత మీకు ఆత్మసంతృప్తి కలుగుతుంది, అలాగే దైవ దర్శనం కూడా చేస్తూ ఉండండి, మీకు మనశ్శాంతి కలుగుతుంది. అలాగే గురుగారు మరో కలర్ ఉన్నారు. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు అశోక్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హైదరాబాద్ నుంచి. అలాగే అండి, మీ సందేహం ఏంటో చెప్పండి. శ్రీకాంత్ శర్మ గారు ఉన్నారు. నమస్కారం అండి. శుభమస్తున్నా, చెప్పు. స్వామి, మొన్న గురుగారు మొన్న తిథి రోజు పెట్టేశాము అమ్మ నాన్నకు. అయితే ఇప్పుడు రేపు మళ్ళా అమావాస్య వస్తుందిగా, మళ్ళా పెట్టొచ్చా అని అడుగుదామని. ఓకే, ఈ మహాలయంలోనే పాడ్యం నుంచి అమావాస్య మధ్యలో మీ నాన్నగారి తిథి వచ్చింది కనుక ఆ రోజే మీ నాన్నగారికి అమ్మగారికి తిథి చేసేసారు, సంతోషం. వాస్తవానికి మహాలయంలో పితృతిథి రోజునే ఈ మహాలయ శ్రాద్ధం అనేటువంటిది ఆచరించాలి, అదే ధర్మము. తిథి తెలియనటువంటి వాళ్ళే అమావాస్య రోజున ఆచరిస్తూ ఉంటారు. మీరు ఎలాగూ మహాలయంలో మీ నాన్నగారి తిథి రోజున చేశారు కనుక మళ్ళీ అమావాస్య రోజున చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు నాన్నగారి పేరుతో చక్కగా పితృదేవతలందరినీ స్మరించుకుంటూ తర్పణాలు వదిలితే సరిపోతుందండి, ఇంకా చేయాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా గురుగారు. గురుగారు, మరి రేపు మహాలయ అమావాస్య కాబట్టి భక్తి టీవీ ప్రేక్షకులకి చివరిగా మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటంటే? తప్పనిసరిగా అవకాశం ఉన్నంత శ్రాద్ధకర్మ నిర్వహించడానికి ప్రయత్నం చేయండి యథావిధిగా. ఇటు మాతృపక్షం వారికి, అటు పితృపక్షం వారికి ఎంతమంది ఉన్నారో వారికి, గురువుకి, స్నేహితులకి, అలాగే ఆదిగురు శంకరాచార్యుల వారికి. తర్వాత ఒకవేళ అవకాశం లేకపోతే కనుక శాఖాదానం చాలా శ్రేష్టం. ఏదైనా కాయగూరలు కానీ కూరగాయలు కానీ పంచిపెట్టండి. అది కూడా అవకాశం లేనప్పుడు గోవుకి ఏదైనా గ్రాసం తినిపించండి. ఇది కూడా అవకాశం లేనప్పుడు, ఇవాళ గూగుల్ పేలు, ఫోన్పేలు చాలా వచ్చాయి, అకౌంట్ బ్యాంక్ అకౌంట్లు. ఎక్కడైనా అన్నదానం జరుగుతుంది అంటే కనుక ఎనీ ట్రస్ట్, ఏ సేవా సంస్థ కానీ, అనాథాశ్రమాలకు కానీ మీకు అవకాశం ఉంటే వెంటనే మీరు వారి అడ్రస్ కనుక్కొని ఆ ఫోన్ నెంబరు వారిని సంప్రదించి కనుక మీరు గూగుల్ పే చేస్తే మీ పేరు మీద అక్కడ పిల్లలో, వృద్ధులో ఎవరో ఒకళ్ళు భోజనం చేస్తారు రేపు మీ పితృదేవతల పేరు మీద. అవకాశం ఉన్నంత వరకు నిర్వహించండి. శక్తిలోపం ఉండి అప్పులు పాలై అప్పులు చేసి చేయవద్దు. తండ్రి గారికి తప్పనిసరిగా బతికుంటే అన్నం పెడతాం కదా, ఎలాగోలా కష్టపడి. అలాగే గతించారు, సంవత్సరానికి ఒకసారి మనం పెట్టేది కాబట్టి చేతనైతే కనుక తప్పనిసరిగా నిర్వహించండి. నిర్వహిస్తే మీ తర్వాతి తరాలకి చాలా శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు. తప్పకుండా గురుగారు, మీరేం చెప్తారు? జీవించి ఉన్నటువంటి తల్లిదండ్రులను వారు జీవించి ఉన్నంత కాలము వారు దుఃఖించకుండా మీరు ఇప్పుడు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. తల్లిదండ్రులు మరణించిన తర్వాత ఏం చేద్దాము, ఎలా చెప్పారు, ఏ ఛానల్లో ఏ విధంగా చెప్తున్నారు, ఏ పండితుడు ఏం చెప్పారు, చెప్పినటువంటి లిస్ట్ అంతా రాసుకొని దాని ప్రకారం చేశామా అన్నటువంటిది తదుపరి విషయము. ముందుగా వారు జీవించి ఉన్నంతకాలం కూడా వారిని క్షోభించకుండా వారికి కావలసినటువంటివన్నీ కూడా అందజేయండి. వారు సంతోషంగా ఉండేట్టుగా చూడండి. వారి మరణం సమయంలో వారు సంతోషంగా ప్రాణాలు వదిలేట్టుగా మీరు అప్పటి వరకు కూడా చక్కగా చూసుకోండి. మరణానంతరము తల్లిదండ్రులను స్మరించుకొని కుదిరినప్పుడల్లా కూడా వారి పేరున మీరు చేయాల్సినటువంటి దాన ధర్మాలు ఆచరిస్తూ ఉండండి. దేవతలు మనకు కేవలం వరాలు మాత్రమే ఇస్తారు. పితృదేవతలు వరాలు ఇవ్వగలుగుతారు, శాపాలు ఇవ్వగలుగుతారు. దేవతలను మనం పూజిస్తేనే వారు అనుగ్రహిస్తారు. పితృదేవతలు పూజిస్తే అనుగ్రహిస్తారు, మర్చిపోతే శపిస్తారు. కనుక చాలామంది ఈ కాలంలో పితృశాపాలు అని సిద్ధాంతుల వెంటబడేసి చాలా డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నారు.
కనుక పితృశాపాలు ఏ విధంగా వస్తాయి, జీవించి ఉన్నంత కాలము వారికి నరక యాతనలు చూపించి మరణించిన తర్వాత రకరకాల శ్రాద్ధాలు పెడితే ఆ పితృశాపాలే వస్తాయి. కనుక జీవించి ఉన్నంత కాలము చక్కగా చూసుకోండి, మరణించిన తర్వాత శాస్త్రం చెప్తున్నట్లుగా ఆచరించండి. శాస్త్రం చెప్పినట్లుగా ఆచరించడమే శ్రాద్ధం అంటారు, అది శ్రద్ధతో ఆచరించాలి. షణ్ణవతి శారాద్ధాలు అని చెప్తారు, 96 శారాద్ధాలు ఉన్నాయి. 96 చేయలేకపోయినా కానీ ఏడాదికి 2 సార్లు మరణ తిథి రోజున మహాలయంలో కనీసం ఈ 2 తిథులైనా కానీ శ్రద్ధగా ఆచరించండి, శక్తి ఉన్నంతలో ఆచరించండి. అప్పు చేసి ఆచరించాల్సినటువంటి అవసరము లేదు, చక్కగా పితృదేవతల యొక్క అనుగ్రహము పొందండి. నిత్యము పితృదేవతా స్తోత్రమును చదవడం కానీ వినడం కానీ చేయండి, పితృదేవతల యొక్క అనుగ్రహము లభిస్తుంది. పితృదేవతలు అనుగ్రహిస్తే వంశాభివృద్ధి జరుగుతుంది. వివాహం కానటువంటి వారికి పితృదేవతల అనుగ్రహం చేత వివాహం శీఘ్రంగా జరుగుతుంది. సంతానం కానటువంటి వారికి పితృదేవతల యొక్క అనుగ్రహం చేత సంతానము వృద్ధిలోకి వస్తుంది. ఇవి పితృదేవతలు ఇచ్చేటువంటి అనుగ్రహ వర్షాలు, కనుక చక్కగా ఆచరించండి, పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందండి. శుభం భూయాత్. తప్పకుండా గురుగారు, మహాలయ అమావాస్య గురించి, పితృకార్యాల గురించి మాకున్న సందేహాలని, ప్రేక్షకులకున్న సందేహాలని చాలా చక్కగా నివృత్తి చేశారు. ధన్యవాదములు. శుభమస్తు తల్లి. చూశారు కదా, ఇది ఇవాళ మహాలయ అమావాస్య ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.